ఇప్పుడు రేణుక మహిళా లీడర్ రేణుక గారిని మాట్లాడాల్సిన కోరుతు అలాగే వేదిక మీదకి ఎన్ఎస్ఏ శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నిర్మలా రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈ సమావేశాన్ని నిర్వహించిన మన నియోజకవర్గ అభ్యర్థి ఇచ్చిన లక్ష్మారెడ్డి అన్న గారికి నర్సమారెడ్డి అన్న గారికి మన ముద్దు బిడ్డ భాస్కర్ అన్న గారికి గణేష్ గారికి అందరూ వేదిక నలించిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన అమ్మలక్కలకు అన్నతమ్ముళ్లకు అవ్వలకు అందరికీ పేరు పేరున उद्योग रक्ष उद्योग खाली पड़े मूर्खुड़ उद्योग निंपक मोसम चेसिंदा कादा अंदर अय्याटे लक्षण उद्योग रे वीलू उड़गोटी अरे ना ఇక ఉద్యోగం ఇస్తా లేకపోతే మీకు 3000 రూపాయలు నెలకిస్తా అన్నాడు ఎవరికన్నా నిరుద్యోగ వృత్తి ఏ యువకుడికన్నా ఈ ఊర్లో 3000 రూపాయలు ఎవరికన్నా ఇచ్చిండా మరి ఇన మాటలు అబద్ధమా కాదా అయితే అయిపోయి ఎస్సీలను ముంచే ఎస్సీలకు అబద్ధం చెప్పి ముస్లింలకు అబద్ధం చెప్పి యువకులకు అబద్ధం చెప్పి ఇంకెవరెవరికి అబద్ధం చెప్పిండు ఇల్లు లేనోళ్ళకు అబద్ధం చెప్పి ఇంకేం చెప్పిండు గిరిజనుల గిరిజనుల కూడా మల్ల రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఆ గిరిజనులు మంట ఉన్నారు గిరిజనులు కూడా మాకు రిజర్వేషన్ లేకపోయాడు మోసగాడు మోసం చేసిండు అంటున్నారు ఇంకెవర్ని మోసం చేసిండు అందర్ని బీసీల బంద్ అన్నాడు మల్ల బీసీల బంద్ని మల్ల పైసలు వసూలు చేసిండు బీసీల బంద్ ఎవరికైనా వచ్చినాదమ్మ ఈ ఊర్ల బీసీల బంద్ కావాలా లేదా ఈ దొరల పార్టీ కావాలా ఈ దొరల పాలన కావాలన్నా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా ఎలాంటిది కావాలమ్మా ఎలాంటి పాలన కావాల రాజశేఖర్ రెడ్డి గారి లాంటి పాలన కావాలా కాదా ఓకే అయితే రెండోది ఏమంటే అబద్ధాల పాలన కావాలన్నా మాట నిలబెట్టుకునే మాట పార్టీ కావాలన్నా మాట నిలబెట్టుకునే పార్టీ కావాలి మాట నిలబెట్టుకునే లీడర్ కావాలి కేసిఆర్ గారు ఏమేం చెప్పిందో చెప్తా చూడండి ఏం మాటలు నిలబెట్టుకున్నాడు ఈ అమ్మ కనబడ్డది అనుకో ఆ ముస్లిం అమ్మ కనబడ్డది కదా ముస్లిం అమ్మ కనబడగానే మీకు 12% రిజర్వేషన్ ఇస్తామ్మా నా కోట్లేయండి ఓట్లేయండి ఓట్లేయండి అని ఈ అమ్మలను ముసలమ్మల ఎవరి ముస్లింలు కనబడగానే చెప్పిండా లేదా ముస్లిం ముస్లిం అమ్మలు అడగండి ఏమ్మా 12% రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చిండా అబద్ధం ఆడిండా లేదా ఇది మోసమా కాదా అయిపోయింది మళ్ళా ఎస్సీలు కనబడ్డారు అనుకోండి ఏం చెప్పిండు ఎస్సీలకు ఎస్సీలు కనబడితే ముఖ్యమంత్రి మీకే ఇస్తా లేకపోతే నేను నా తల నరక్కుంటా అన్నాడు ముస్లింలకు ముఖ్యమంత్రి ఇచ్చిన అడమ్మ ముస్లింలకు ముఖ్యమంత్రి ఏది మన ఎస్సీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన అడమ్మ ఇయ్యలే ఇది అబద్ధమా కాదా ఇది మోసమా కాదా ఇంకొకటి ఏమన్నాడు చూడండి ఎస్సీలకు ముఖ్యమంత్రి ఇయ్యలేదు రెండోసారి ఏమన్నాడు 3 ఎకరాల భూమి ఇస్తా ఎస్సీలకు అందరికి 3 ఎకరాల భూమి వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి అమ్మ ఎవరికి రాలే 3 ఎకరాల భూమి పోయిందిగా మళ్ళేమన్నాడు 3వ ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు దళిత బంధిస్తా 10 లక్షలు మీ అకౌంట్లో ఇస్తా 10 లక్షలు మీ అకౌంట్లో ఇస్తా అని ఎస్సీలను ఇప్పటిదాకా మళ్ళమ్మ అబ్బ పెడుతున్నాడు ఎవరికి చేతులు ఎత్తండి అమ్మ ఎవరికైనా వచ్చిందా దళిత బంధు 10 లక్షలు మీ అకౌంట్లో ఎవరికైనా వచ్చిందా అంటే మరి మాట మీద నిలబెట్టుకొని ముఖ్యమంత్రి కాదా ఈయన మోసం చేసినట్ట కాదా అయిపోయింది ఇంకేం చెప్పిండు చూడండి ఆ అమ్మ కనబడ్డది హల్లుడు వస్తే ఏడబడుకుంటాడే అక్క ఆ కాంగ్రెస్ వాడు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు
నన్ను గెలిపియండి రెండు బెడ్రూమ్ల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇస్తానన్నడా లేదా ఎంత మందికి ఇచ్చిరా నాన్న ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇచ్చిరా చెప్పండి ఇది నిల మోసమా కాదా ఇది అబద్ధమాడినట్ట కాదా మరి అబద్ధమాడిన ముఖ్యమంత్రికి ఆ పార్టీకి ఓటు ఇయ్యొచ్చా వాళ్ళని ఒడగొట్టాల్సిన అవసరం ఉందా లేదా అయితే మల్లకి పిల్లలు కనబడ్డారు పిల్లలు గిట్ల వయసు వయసు పిల్లలు కనబడ్డారు కనబడగాడేమన్నాడు అరే రే నాన్న నేను నన్ను గెలిపియండి మీకు ఉద్యోగం ఇస్తా నీకు ఉద్యోగం ఇస్తా అనే వరకల్ల ఈ పిల్లలు ఓ నాకు ఉద్యోగం వస్తుంది నాకు ఉద్యోగం వస్తుంది నాకు ఉద్యోగం వస్తుంది దుంకులాడిన రా లేదా ఆశీర్వాదంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆశీర్వాదంతో ప్రియాంక గాంధీ గారి ఆశీర్వాదంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో మహేశం అభ్యర్థి కిచ్చన లక్ష్మారెడ్డి గారు మీ అందరినీ కూడా కలవడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చినాడు మరి ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి గారికి అదే విధంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు అమరేందర్ రెడ్డి గారికి ఈ రామకృష్ణాపురం డివిజన్ అధ్యక్షులు పున్న గణేష్ గారికి మీ అందరికీ పిలిచే నాయకుడు మీ అందరికి అందుబాటులో ఉండే నాయకుడు చిలకా ఉపేందర్ రెడ్డి గారికి అదేవిధంగా లక్ష్మి గారికి కోటేశ్వరి గారికి నిర్మల గారికి రేణుక గారికి అదేవిధంగా మన మధుసూదన్ రావు గారికి మీర్పేట అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారికి ధనరాజ్ గౌడ్ గారికి కంటెస్టెడ్ కార్పొరేటర్ గారికి ప్రసాద్ గారికి షఫీ గారికి గుల్షన్ గారికి మన అట్లనే ఇక్కడ ఉన్న యువ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా శిరసు వంచి నమస్కారాలు చేస్తా ఉన్నాను. అమ్మా మీ అందరికి తెలుసు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మరి 10 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి జరిగిందో మీ అందరికి తెలుసు. 2018లో మీ అందరి ఆశీర్వాదంతో సబితా ఇంద్రారెడ్డి గెలిపించాం ఇక్కడ. మరి సబితా ఇంద్రారెడ్డి గారిని గెలిపించినప్పుడు ఇక్కడ ఉన్న అమ్మలు చెల్లెలు అక్కలు తమ్ముళ్ళు వేదిక మీద అందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి మెలిసి ఆమెను చేవేళ్ళ చెల్లెమ్మ అని చెప్పేసి మనం అందరం కూడా గెలిపించాము. గెలిపించిన తర్వాత నెల రోజులు మన పార్టీలో లేదు. నెల రోజుల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ కింద ఏసి తొక్కేసింది. మన కార్యకర్తల మీద గొంతు కోసింది. మనకు వెన్నుపోటు ఒడిసింది. అక్కలకు అమ్మలకు చెల్లెలందరికీ కూడా వెన్నుపోటు ఒడిసి ఇలా అధికార పార్టీలోకి వెళ్ళింది సబితా ఇంద్రారెడ్డి గారు. మా లక్ష్మక్క అడిగిందంటాడికి వెళ్ళి, అమ్మా సబితా ఇంద్రారెడ్డి గారు నువ్వు బీఆర్ఎస్ పార్టీలోకి అధికార పార్టీలోకి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అడిగిందంట. లేదక్క లక్ష్మక్క, నేను తప్పకుండా అభివృద్ధి చేస్తాను, నా ఇంటికి 100 కోట్లు ముట్టినాయి, మరి అభివృద్ధి కోసం పోతున్నా అని చెప్పేసి పోయింది. అమ్మా మీ అందరికి చెప్తున్నాను, మండలాల్లో గ్రామాల్లో కాలనీలో ఎక్కడ పడితే అక్కడ పొద్దున్న లేస్తే తిరిగే వ్యక్తిని మీ మనిషిని. కానీ ఈ రోజు కొన్ని ప్లేసులు చూస్తే రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, లైట్స్ లేవు, రోడ్స్ లేవు, అధ్వానంగా ఉన్నాయి, మరి ఎక్కడ అభివృద్ధి చేశావని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకో అని చెప్పేసి ఈ రోజు కారు గుర్తు కోటేయమని చెప్పి సబితా ఇంద్రారెడ్డి మీ దగ్గరికి వస్తుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి గతంలో చేయి గుర్తుకి ఏమని చెప్పేసి అడిగింది, మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కారు గుర్తుకి ఏమని చెప్పేసి మా అక్కలను చెల్లెలను అడుగుతారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. కార్పొరేటర్ గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా దీప సురేఖ భాస్కర్రెడ్డి గారు చేసిన అభివృద్ధి చాలా ఉన్నది మీ అందరికి తెలుసు. దీప ఫౌండేషన్ ద్వారా 3000 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపించిన ఘనత దీప సురేఖమ్మది. ఈ రోజు మనం అందరం అది గుర్తు పెట్టుకోవాలి. సురేఖం ఉన్నప్పుడు అభివృద్ధి, ఇప్పుడున్న కార్పొరేటర్ ఉన్న అభివృద్ధి, మీరందరూ మా అక్కలందరూ గుర్తు పెట్టుకోవాలి. మన దీప భాస్కర్ రెడ్డి అన్న మన ప్రజలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిచ్చన లక్ష్మారెడ్డి గారిని ఇక్కడ తీసుకొని వచ్చారు. కిచ్చన లక్ష్మారెడ్డి గారి ప్లేస్ లో దీప భాస్కర్ రెడ్డి అన్న ఉందనుకోని మా అక్కలందరూ చేతి గుర్తు మీద ఓటేసి అన్నకు గెలిపించి
ఈ మహేశ్వర నియోజకవర్గంలోని రామకృష్ణాపురం డిజన్లో అత్యంత మెజారిటీ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తేనే మన అందరికి గౌరవం దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మహేశ్వర నియోజకవర్గంలోని ప్రజలందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన భాస్కర్ అన్న రేపు ఎమ్మెల్సీగా మంచి మంచి పదవిలో ఉంటాడని చెప్పి నా మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున వేదికపై ఉన్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.